ఈరోజు వైసీపీ నుండి టీడీపీకి వలసలు విపరీతంగా పెరిగిపోయాయి గత కొద్ది రోజులుగా చూస్తున్నప్పుడు చోటామోటా నాయకులందరూ ఈరోజు ఆబ్వియస్లీ టీడీపీలోకి రావడానికి మొగ్గు చూపుతున్నారు కొండవాళ్ళు ఏం చేసుకుంటున్నారు చాలా స్పీడప్ అవుతుంది టీడీపీ ఈ గెలుపు వేవు కూడా టీడీపీ వైపే కనిపిస్తుంది ప్రజలు మూడు కూడా అటువైపే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన వ్యతిరేకతను మూట కట్టుకున్నాడు అయితే నమ్మిన వారే జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తున్నారు ఇప్పుడు నమ్మినోళ్ళంటే మనం చూసాం ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వండవల శ్రీదేవి అయితే అసెంబ్లీలో నాకుండే లబ్డబ్ లప్ అని కాదు జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అని పాపం అంత ఓన్ చేసేసుకుని జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎంతగానో కష్టపడ్డారు పార్టీ గెలుపు కోసం అలాంటి వ్యక్తులు ఈరోజు మనసు చచ్చిపోయింది వాళ్ళది ఛాన్స్ దొరికితే చాలు బూతులు తిడితే అక్కడ రెడీగా ఉన్నారు వాళ్ళు ఈరోజు అధికారంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కానీ ఛాన్స్ దొరికితే రెడీగా ఉన్నారు సో ఇలా నమ్మిన వాళ్ళు దూరం అయిపోతున్నారు పార్టీ కేడర్ ఎంతో నమ్ముకుని భుజాల మీద మోసి కొన్ని కొంత కొంతమంది నాయకులైతే నువ్వు వెళ్ళి బూతులు తిట్టంటే భువనేశ్వరి గారిని తిట్టంటే తిట్టారు లొకేషన్ తిట్టమంటే తిట్టారు సో ఓ పక్కన నాయకత్వం దగ్గరలో లేదు అంటే గ్రిప్లో లేదు జగన్మోహన్ రెడ్డికి మరో పక్కన కేడరు గ్రిప్లో లేదు ఇప్పుడు ఆయనకి చివర దశ కిందగానే కనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి ఎందుకు తెలుగుదేశం వైపు మొగ్గు చూపిస్తున్నారో తెలుగుదేశం రేపు రానున్న రోజుల్లో ప్రబంధనం ఖాయమంటారా తెలుగుదేశం వాళ్ళు ధీమా కూడా కనిపిస్తుంది ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి సుబ్బు గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏందా అంటే అబద్ధాలను నమ్మారు కోడికత్తి డ్రామా విజయవంతమైంది అలాగే బాబాయి గారి హత్యంతం కూడా విజయవంతమైంది నారాసురం రక్ చరిత్ర అన్నారు అక్కడ వాళ్ళు తెలిసినా కూడా మిగిలిన ప్రాంతం వాళ్ళంతా దాని మీద ప్రభావం చూపింది తర్వాత ప్రత్యేక హోదా అని చెప్పని విద్యార్థిని విద్యార్థులను రెచ్చగొట్టేశారు ఇక ఈ నవరత్నాలు అని చెప్పని ప్రజలు మోసం చేశారు ముప్పై ఏడు మంది డీఎస్పీలను మారిస్తే ముప్పై ఐదు మంది కమ్మవారు అంటే ప్రజలు నమ్మారు అమరావతి కమరావతి ఇది భ్రమరావతి అంటే ప్రజలు నమ్మారు పోలవరంలో ఎలాంటి పనులు జరగలేదు అంటే ప్రజలు నమ్మారు అట్లాగే పట్టిసీమ దండగా అని చెప్పంటే ప్రజలు నమ్మారు గ్రాఫిక్స్ అంటే ప్రజలు నమ్మారు అన్ని ఇక అది ఇదని లేకుండా రకరకాలుగా ఐదు ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వీళ్ళు కొలగొట్టారు అంటే ప్రజలు నమ్మారు మరి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పింక్ డైమండ్ ఉంది దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు అని చెప్పని స్వయన రమణ దీక్షలతో గారి చేత కూడా మాట్లాడిచ్చేసి విజయసాయి గారు మాట్లాడిస్తే ప్రజలు నమ్మడం కూడా జరిగింది దీనికి తోడు నేను నా తండ్రి బాటలో నడుస్తాను నేను ఇక్కడే అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను ఇక్కడే ఉంటాను నేను చంద్రబాబు నాయుడు గారికి లేదు నేను ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటాను అని చెప్పని అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి శాశ్వతంగా ఉంటుందని చెప్పని అమరావతి మన రాజధాని అని చెప్పని వాళ్ళు చెప్పడమే కాకుండా వాళ్ళ సహచరులు మంత్రులు ఇప్పుడున్న మంత్రులు చాలామంది చేత వాళ్ళ యొక్క పాలిట్ బ్యూరో మెంబర్ల చేత అందరి చేత కూడా చెప్పించడం కూడా జరిగింది ఇవన్నీ ప్రజలు నమ్మారండి నమ్మి ఓహో నిజమే కదా ఇతనికి ఆర్థికంగా గట్టిగా ఉన్నాడు ఇప్పుడు డబ్బులతోటి పని లేదు ఇతను పడి ఉన్నాడు కాబట్టి వాళ్ళ నాన్నగారిలాగా చేస్తాడు వాళ్ళ నాన్నగారి కూడా నేను ఎందుకు ఉదహరిస్తున్నాను అంటే ప్రచారం చేసుకున్నారు తప్ప వాళ్ళ నాన్నగారి హయాంలో ఆయన చేసిన ఒక మంచి పని ఎంత అంటే అభివృద్ధిని అంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదిని ఆయన వేసిన అభివృద్ధి ఫలాలని చెడగొట్టకుండా ఆ ఫలాలని ఆయన తిన్నాడు వాళ్ళ మనుషులకి అందజేసేలా చేశాడు ఆయన చేసిన అభివృద్ధి వల్లే సంపద పెరిగి ఆ సంపద పెరగడానికి కారణమైనటువంటి భూమి విలువలు పెరిగినాయి కాబట్టి ఆ భూములు పందారం చేసేసి తన తన కొడుక్కి ఎంత మేలు చేయాలో అంత మేలు చేసేసాడు ఆయన అది ఆయన చేసిన అభివృద్ధి సరే రెండు మూడు పథకాల వరకు ఆయన ప్రజలకు మేలు చేసిన మాట వాస్తవమే దాంట్లో జరిగిన లోటుపాటు అని తర్వాత మాట్లాడుకుందాం మనం అట్లా తండ్రి పేరు చెప్పుకొని తండ్రి యొక్క బాటలో నేను నడుస్తానని చెప్పని ఆయన చిత్రపటం పక్కన ఆ చిత్రపటం కూడా పెట్టుకోండి ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి అన్నాడు బాగా అర్థం చేసుకోండి మీరు ఒక్కసారి మనకు గెలిపించండి అన్నాడు ఒకసారి గెలిపించారు ఇక అడగడానికి ఆయనకి హక్కు లేదు అది వాడు బాగొట్టుకున్నాడు సరే గెలిపించారు నమ్మారు తీసుకొచ్చారు అధికారంలో కూర్చోబెట్టారు ఎవరికి రానంత ఆధిక్యతను తీసుకొచ్చేసారు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు నిజంగా తెలివిగల వ్యక్తి ఎవరైనా అయితే ప్రజల కోసం తప్పించే వ్యక్తి కనుక ఎవరైనా అయినట్టయితే పేదల కోసం ఆలోచించే వ్యక్తి కనుక అయినట్టయితే అయినా మంచి మార్గాన్ని వెళ్ళేసి ఈరోజు అమరావతి సంపద సృష్టికి మూలం భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి హెరిటేజ్ నగరాల్లో దాని ఒక ప్రత్యేక గుర్తింపు రావడం కూడా జరిగింది కాలుష్యత రహిత నగరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు బృహత్ ప్రణాళిక చేశారు దాన్ని నినగాక మొన్న కేంద్రం కూడా ఆమోదించింది ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటే రాంగంలోనే ఆయన ఏం చేశాడు అంటే మొట్టమొదట ప్రజలందరూ నమ్మారు నమ్మిన తర్వాత ఆయన చేసింది ఎంత అంటే రావడం రావడంతో ప్రజావేదిక కూల్చేశాడు ఇది ఒక హెచ్చరిక చేశాడు జనాలు కూడా ఒక రకంగా ఆలోచించారు ఓమో ఇదేదో తేడాగా ఉందరా బాబు అని చెప్పని ఆ తర్వాత ప్రతిపక్ష నేతల మీద పడ్డాడు వ్యక్తిగత కక్షలు తీసుకోవటం మొదలు పెట్టేశాడు ఆహా మనం అనుకున్న మనిషి కాదు ఇతను ఇతను అసలు రూపం ఇదే కదా మనకు కొత్తగా తెలియాల్సింది మనం ఎంతో తప్పు చేసామనే భావన ప్రజల్లో రావడం కూడా జరిగింది తరువాత అంశం ఏమి ఎత్తుకున్నాడు అమరావతి రాజధానిని నాశనం చేయడం కోసం మూడు రాజధానుల అంశాన్ని ప్రజల మీద తీసుకొచ్చేశాడు అన్నిటికంటే ముఖ్యంగా ముందుగా ఇసుక దీంట్లో ఏదో అవినీతి జరిగిందని చెప్పని అన్ని నెలలు రామారామి ఒక సంవత్సర కాలం పాటు ఇసుకని బయటికి తీసుకురాకుండా చేయడం కూడా జరిగింది దానివల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో ఎంతమందికి ఉపాధి లేకుండా పోయింది అనేది మనందరం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ ఒకటి 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 చూసుకుంటా వస్తున్న తర్వాత ప్రజలందరికీ అర్థమైపోయింది ఈ ప్రజలందరికీ అర్థమైపోయి ప్రజలు తిరుగుబాటు చేయబోతున్నారు ప్రతిపక్షాలు పోరాటం చేయబోయే సమయంలో అతనికి అయాచితంగా కలిసి వచ్చింది అంటే కరోనా కరోనా మహమ్మారి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడింది ఆ నిబంధనలు అడ్డం పెట్టుకొని ఉక్కుపాదం మోపి ప్రజల మీద ప్రతిపక్ష నేతల మీద ఇష్టానుసారంగా రెండు సంవత్సరాలు ఆయన చేయాల్సినంత చేశాడు నేను నమ్మరో కరోనా టైంలో ఆ వచ్చిన నిధులను కూడా దబ్బేశారండి ఆ వ్యాక్సిన్లు పేరుతో దబ్బు అక్కడ కూడా దోపిడీకే చూశారు ప్రజల క్షేమం ఎక్కడ పట్టించుకో అతనికి ఏదంటే ధన ధనార్జనే దప్పుడు ఉండదు తెలియదండి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇవాళ ప్రజలందరికీ అయిపోయింది మరి ఏం చేయాలనుకునే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం కూడా జరిగింది ఎంత దౌర్జన్యం చేసి దానికి పోలీసు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ఏం చేయాలో అన్నీ చేసాడు ఒక రకంగా కొన్ని స్థానాల్లో వాళ్ళు మేము పోటీ చేస్తామని చెప్పి ముందుకొచ్చే పరిస్థితి లేకుండా చేయడం కూడా జరిగింది బెదిరించారు దౌర్జన్యం చేశారు హత్యలు చేశారు ఎన్నో చేశారు వాళ్ళు సరే ఇక వాళ్ళు ఒక్కోటి జరుగుతూ ఉంటే ఒక కులాలను ఎత్తుకోవడం మొదలుపెట్టాడు ఈ రోజు చూస్తున్నాడు కదా నా ఎస్సీ నా బీసీలు అని చెప్పని సుధాకర్ బాబు గారు ఎస్సీ కాదా చనిపోయిన దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యం గారు ఎస్సీ కాదా లేకపోతే శిరోమణం చేసిన వాళ్ళు ఎస్సీ కాదా మాచర్లో మాస్క్ ధరించలేదని చెప్పని దౌర్జన్యం చేస్తే ఆయన అతను ఎస్సీ కాదా ట్రాక్టరు మీదకు బాగుచ్చిన వాళ్ళు ఎస్సీ కాదా మరి మైనార్టీలు వచ్చేతనికి మీ ప్రభుత్వంలో జరిగినటువంటి మీ అధికారులు మీ స్థానిక నాయకులు చేసిన దౌర్జన్యాన్ని తట్టుకోలేక కుటుంబం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ముస్లింస్ కాదా మైనారిటీలు కాదా ఎవరు ఏ కులం మీద మీరు ఈరోజు ప్రేమ చూపిస్తుంటే వాళ్ళు ఎవరు అన్యాయం అయిపోయింది ఎవరు ముఖ్యంగా వాళ్లే కదా ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగ దళితుల మీద దాడి జరిగింది ఆంధ్ర రాష్ట్రంలోనే కదా ఇవన్నీ ప్రజలు గమనించారండి గమనించి ప్రజలు ఒక తీర్పు ఇచ్చేశారు వాళ్ళు వాళ్ళు ముందుకు వచ్చేశారు ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు దాకా స్తబ్దతగా ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు ఏం కనపడుతుంది గతంలో ఐదు సంవత్సరాల్లో అప్పుల్లో ఉన్న మన రాష్ట్రాన్ని ఇన్ని విధాలుగా ఉపయోగం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేశాడు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ జాతీయ ప్రాజెక్టు కూడా నాలుగు సంవత్సరాల్లో ఇంత పురోగతి సాధించింది ఎక్కడా లేదు ఇది మన కళ్ళ ముందు కనపడతా ఉంది పదమూడు వందల కోట్ల రూపాయలతో మాత్రమే పట్టిసీమ తీసుకొచ్చేస్తే రమారమి ఆ మూడు సంవత్సరాల కాల పరిమితిలో ఆ కృష్ణా పరివగ ప్రాంతంలో డెబ్బై వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనేది ప్రజల యొక్క అంచనా ఎందుకంటే ఆ సముద్రిగా నీరుని ప్రజలకు అందించేసి సముద్ర పాలు కాకుండా కాపాడి ప్రజలకు అందించేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి భారతదేశానికి ఒక మార్గదర్శకంగా చంద్రబాబు నాయుడు గారు రావడం కూడా జరిగింది అలాగే ఐదు లక్షల ఎనభై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు లేకపోతే పరిశ్రమల ద్వారా కావచ్చు ఐదు లక్షల అరవై వేల మందికి ఉద్యోగ కల్పన చూపించాడు ఆయన అది ఆయన మనం చెప్పటం లేదు వాళ్ళ పరిశ్రమ శాఖ మంత్రి దివంగత గౌతమ్ రెడ్డి గారే చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రానికి దేవాలయం శాసనసభలోనే చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ మా క్రమం చూసుకున్న తర్వాత మనకు కనబడదు ఇప్పుడు క్రియా పరిశ్రమ తీసుకొచ్చారండి పదమూడు వేల కోటి రూపాయల ఆదాయం ఈరోజు వచ్చింది ప్రభుత్వానికి ఎంతమందికి ఉపాధి కలిగి చేసింది అక్కడ ఈరోజు ఎలక్ట్రికల్ హబ్బుగా తిరుపతిని చిత్తూరు జిల్లాని చూపించేశారు అలాగే సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకొచ్చేసి విశాఖపట్నాన్ని జరిగారు వీటన్నిటికంటే కూడా రెండు లక్షల పై చిలుకు ఎకరాల్లో ఆ రోజు ఎక్కడ క్రిమి సంహార మందులు వాడకుండా ప్రకృతి సేద్యం చేసినటువంటి రైతుల్ని ప్రోత్సహించడం కూడా జరిగింది ఈరోజు మన తుంపర సేద్యం కావచ్చు బిందు సేద్యం కావచ్చు దానికి కావాల్సిన పరికరాలని ఎస్టీలకి ఎస్టీలకి సంబంధించి వందకు వంద శాతం వాళ్ళకి రాయితీలు ఇచ్చారు అలాగే మిగిలిన వాళ్ళకి తొంభై శాతం రాయితీలు ఇచ్చేసి రాయలసీమని ఈరోజు హార్టికల్చర్ అబ్బుగా కావచ్చు లేకపోతే కూరగాయలు పండించే ప్రాంతాలుగా కావచ్చు తోటలు పెంచుకునే కార్యక్రమాలు కావచ్చు ఇటు అవకాశం చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరికరాలందరం ఇవ్వడం కూడా జరిగింది రైతులు ట్రాక్టర్లు ఇచ్చేశారు రైతులు ఈరోజు ముఖ్యంగా రైతుల గురించి చెబుతున్నానండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి ధాన్యంలోనే కొనే దాంట్లో ఇప్పటి వరకు ప్రైవేట్ రంగం సంబంధించినటువంటి మిల్ల మిల్లర్స్ కావచ్చు లేకపోతే ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కావచ్చు నలభై రెండు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు రైతులు ముఖ్యంగా ఎందుకంటే దాంట్లో శాతం ఎక్కువగా ఉందని తడి ఎక్కువగా ఉందని మరి తరుగు తీసేయాలని చెప్పని ప్రతి క్వింటాకి ఐదు నుంచి పది కిలోల దాకా కోతలు విధించేసి రేట్లు తగ్గించేసి ఈరోజు రైతులకు అన్యాయం చేశారు రైతులకు రావాల్సిన ఏమి ఇవ్వట్లేదు వీళ్ళు అంగన్వాడీలు తిరగబడిపోయారు అంతకుముందు ఉద్యోగస్తులు వాళ్లే స్వయంగా చెప్పారు రెండు చేతులతో నొప్పు పుట్టినట్టుగా మేము దొంగోట్లు వేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించామని చెప్పని అంటే రెండు ఏళ్ళు నొప్పుబుట్టేంతగా వాళ్ళు కోట్లు వేయడం కూడా జరిగింది మిషన్లు నొక్కేసారు ఆ రోజు ఇప్పుడు ఏందంటే ఇప్పుడు చెబుతున్నాను సుబ్బు గారు గుర్తుపెట్టుకోండి ఓటర్లు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వాళ్ళు కోపాన్ని గనక రేపు పొద్దున ఈ యంత్రాల మీదగా చూపిస్తే అతను కొన్ని యంత్రాలు పైలిపోతాయో అని చెప్పి నాకు భయం వస్తుంది నిజమండి వాళ్ళు అంత కోపంగా ఖచ్చితంగా రగిలిపోతా ఉన్నారు ఉద్యోగస్తులు లేరా అంగన్వాడీ టీచర్లు లేరా మరి కార్మికులు లేరా భవన కార్మికులు లేరా వ్యాపారస్తులు లేరా కార్యకర్తలు లేరా ఈరోజు ఆయన ఏమంటున్నాడు నేను కార్య ఆయన కోసం కష్టపడ్డ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు పట్టించుకోకుండా నాకు దేవుడు ఉన్నాడు మీరున్నారు అంటే వాళ్ళతో పని లేదు ఇకనా అంత స్పష్టంగా చెబుతున్నాడు ఆయన ఇప్పుడు చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే ఆయన చాలా తప్పులు మాట్లాడుతున్నాడు కావాలని మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలామందికి అర్థం కావట్లేదు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ తప్పుల గురించి మాట్లాడితే దాని గురించి చర్చించుకుంటున్నారు తప్ప సమస్యలు మర్చిపోతున్నారు అతను చదువుకోకపోయినా చదువుకున్నా కూడా చూసి చదవలేనంత చేతకానవాడైతే కాదు వాళ్ళు కూడా దాన్ని స్పష్టంగా రాసిందే చదువుతాడు అతను మిగిలి చదువు చదువుతా అక్కడికి వచ్చి తెలివి తప్పిందుకు చదువుతున్నాడు వాళ్ళు కావాలని రాసిస్తున్నారు దాన్నే చదువుతున్నాడు ఆయన చదివినప్పుడు ఏమవుతుంది చర్చ పక్క వెళ్ళిపోతుంది సమస్యలు పక్కెళ్ళిపోతున్నాయి విషయాలు పక్క వెళ్ళిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి దౌర్జన్యం పక్క వెళ్ళిపోతూ ఉంది అచ్చెనాయుడు గారి మీద చేసిన దౌర్జన్యం తక్కు పక్కెళ్ళిపోతూ ఉంది కులు రవీంద్ర గారి మీద చేసిన దౌర్జన్యం పక్క వెళ్ళిపోతూ ఉంది ఇవన్నీ చూసుకుంటా ఉంటే ప్రతిదీ విధ్వంసం పెట్టాడు కాబట్టి ప్రజలందరూ అర్థమైపోయింది కాబట్టి అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు రేపు పొద్దున రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించుకొని వాళ్ళు ముందుకొచ్చే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి కుప్పలు తెప్పలుగా వస్తున్నారు నాయకులు ఎందుకు రావట్లేదంటే వాళ్ళు తలుపులు తెరవట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అవి వాళ్ళు అవినీతిలో వాళ్ళు పాత్రదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు హింసలో వాళ్ళు పాత్రధారులు ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టుకుంటే మంచిదని ఉద్దేశంతో తనకే కావాల్సినంతమంది సైన్యం ఉన్నారు కొత్తగా ఎందుకనే భావంతో ఆయన దూరంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటమనేది అనేది నిర్ధారణ అయిపోయింది కాబట్టి వా ఎప్పుడైనా ప్రజలు వాటి గుర్తు పెట్టుకోండి గెలుపు బాటకు వెళ్తూ ఉంటారు ఈ పార్టీలోంచి ఆ పార్టీకి వెళ్తే ఇది బలహీన పడినట్టు ప్రభుత్వంలోంచి ప్రతిపక్షానికి వస్తున్నారు అంటే ప్రతిపక్షం అధికారంలో రాబోతున్నట్టు ఇది చాలా స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చేరికలు ఇంత ఘనంగా జరుగుతున్నాయి